జనసేన పార్టీ ఆధ్వర్యంలో మసీదులు దర్గాలకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన 25 లక్షల నిధుల్లో 5 లక్షల రూపాయల చెక్కును కర్నూలు రోజా దర్గా అభివృద్ధికి అందించారు. కర్నూలు నగరంలోని రోజా దర్గా పీఠాధిపతి సయ్యద్ షా దాదా భాషా ఖాద్రికి జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్థం ఖాన్ అందించారు. కులాలకు మతాలకు అతీతంగా జనసేన పార్టీ పనిచేస్తుందని జనసేన నాయకులు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రోజా దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనసేన కర్నూలు జిల్లా నాయకులను రోజా దర్గా పీఠాధిపతి ఈ సందర్భంగా సన్మానించారు. माइनॉरिटी के लिए क्या कदर व कीमत है वो दिखाने के लिए मैं यहाँ पे आया हूँ. और उन्होंने मुझे भेजा है इस दरगाह के लिए 5 लाख रुपए की इमदाद देकर, जो मैंने मौलाना को दे दी है. और इससे पहले और 15 लाख 20 लाख मैं समझता हूँ उन्होंने माइनॉरिटी की इमदाद के लिए दिया है. मुख्तलिफ़ मदरसों को, मुख्तलिफ़ जो मस्जिदें हैं और मुख्तलिफ़ दरगाहें हैं जिनका बड़ा सम्मान होता है माइनॉरिटी में, उन सबको अपने दिल से उन्होंने जो इमदाद की, माली इमदाद करने की कोशिश की है, आइंदा भी वो करते रहेंगे. सिर्फ मैं इतना ही कहना चाहता हूँ, इससे ज़्यादा. ఈరోజు కుల మతాలు కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలనేసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా. ఈరోజు ముస్లిం మైనార్టీలుగా జనసేన పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఎందుకోసమంటే దాదాపు ఇక్కడ రోజు దర్గా ముత్తోల్లి గారు నాతో చాలాసార్లు మాట్లాడారు. దర్గా పరిస్థితి దీనంగా ఉంది, కాంపౌండ్ వాళ్ళు లేదు, ఏదైనా చేయగలగాలి అనేసి. సరే అనేసి నేను ఏం చేయగలుగుతామనేసి ఆలోచించా. ఆలోచించిన పిమ్మట ఈ ఆలోచనే నాకు రాలేదు. స్వతహాగా ఆయనకు నిజంగా చెప్పాలంటే ఇక్కడ దీన పరిస్థితి ఆయనకు అర్థమైందేమో, ఏ విధంగా వెళ్ళిందో తెలియదు. కానీ ఆయన 5 లక్షల రూపాయలు కర్నూలు దర్గాకు ప్రకటించారు. ఈ అలాగే వచ్చేసి నూరియా మస్జిద్ మంగళగిరిలో వచ్చేసి 1-5 లక్షల రూపాయలు, కడపకు 1-5 లక్షల రూపాయలు, అలాగే కృష్ణా డిస్టిక్లో 2 మస్జిద్లకు 5-5 లక్షల రూపాయలు.